Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బరిలో దిగితే పరువు పోతుందేమో, బద్వేలులో పోటీకి పవన్ డైలమా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. వచ్చే ఎన్నికలలో గెలిచేది జనసేన అని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన బీజేపీతో కలిసి బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతోందా లేదా అన్నది సందేహంగా మారింది. జనసేన బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్దగా సుముఖంగా లేదని తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికల్లోనూ బీజేపీనే బరిలోకి దింపాలన్న యోచనలో ఉంది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ బద్వేలు గురించి పెద్దగా చర్చించలేదని సమాచారం. ఆయన బద్వేల్ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా జన సైనికులు తాము పోటీ చేస్తామని ముందుకొచ్చారు. బీజేపీకి వద్దంటూ తీర్మానాలు కూడా చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి చివరకు బీజేపీయే పోటీ చేసేలా నిర్ణయించారు. అది పార్లమెంట్ ఎన్నిక కాబట్టి ఇచ్చామని కేడర్కు సర్ది చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నది బద్వేల్ అసెంబ్లీ ఎన్నికే. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని తొలుత భావించినప్పటికీ ఎన్నికలకు ముందు మరో ఓటమిని మూటగట్టుకోవడం ఎందుకని పవన్ కళ్యాణ్ సందేహిస్తున్నారు. బద్వేలులో పెద్దగా జనసేనకు బలం లేదు. పైగా అధికార పార్టీ సిట్టింగ్ సీటు అది. దీంతో పాటు టీడీపీ కూడా అక్కడ బలంగా ఉంది. అక్కడ పోటీ చేసి దారుణంగా ఓడి కేడర్లో నిరాశ కలిగించడం ఎందుకన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇటీవలే పరిషత్ ఎన్నికలు పార్టీలో కొంత ఊపు తెచ్చాయి. దానిని కోల్పోయేలా ఇప్పుడు బద్వేలులో పోటీ చేయడం తెలివైన నిర్ణయం కాదని సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ విముఖత చూపుతున్నారని తెలిసింది. బీజేపీతో చర్చల పేరిట నిర్ణయాన్ని వాయిదా వేసినా ఫైనల్గా ఆయన తేల్చేది ఏంటంటే బద్వేలు ఉప ఎన్నికకు జనసేనను దూరంగా ఉంచడమే.